అంతేగాని మీరు ఎవరు మాట్లాడకూడదు, తిప్పి మాట్లాడకూడదండి. చంద్రబాబు గారు ఒక నిమిషం హోలో ఉండండి. మనకి టీడీపీ నాయకులు ప్రవీణ్ అట్లూరి గారు మనకైతే ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగా అసలు అసలు ఏమవుతుందో ఒకసారి అడుగుదాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ప్రవీణ్ గారు. చిరంజీవి చేసిన పెద్దలకి చెప్పండి. సివిఆర్ యాజమాన్యానికి ముందుగా నమస్కారాలండి. నమస్తే ప్రవీణ్ గారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. అసలు అదేంటి అని కొంతమంది అంటే అసలు ఎందుకు మాట్లాడాలి అంటున్నారు. మరొక పక్క పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ అంటున్నారు. అసలు ఓవరాల్ గా ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు, మీ ఉద్దేశం ఏంటి? చిరంజీవి గారు వ్యాఖ్యలు ఇవాళ కంటెంట్ వదిలేరండి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఒకసారి దాంట్లో ఉందో లేదో చెక్ చేయమనండి వైసీపీ వాళ్ళని. ఎక్కడో ఎవరో తీసిన ఒక వీడియో, అది నిన్న 200 డేస్ సెలబ్రేషన్స్. 200 డేస్ సెలబ్రేషన్స్ లో ఆయన ప్రొడ్యూసర్స్ తోని అక్కడ ఉన్న డైరెక్టర్స్ తోని వాళ్ళతో మాట్లాడారు. ప్రెస్ వాళ్ళని కూడా పిలిచారు. అంతే. ఇవాళ బయటికి వీడియో వదిలేరు. ఆ వీడియోలో ఉందా లేదు కదా, ఎక్కడో ఏదో ఆ యనమాల ఎవడో ఒకడు తీసిన వీడియోని అది పట్టుకుని ముందుకు ముందు వచ్చేసేసి ఒకరేమో కొడాల నాని అని అతనేమో వచ్చేసి పకోడీ గాళ్ళు కూడా తలాలు ఇచ్చేవాళ్ళు అయ్యారు. పకోడీ గాళ్ళు అంటే ఎవరు? మీరు. మీరు పకోడీ గాళ్ళు 24 గంటలు పకోడీ మాటలే మాట్లాడారు. రోడ్ల మీద పకోడీలు ఎంచుకోండి, ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఉండతనం లేదా మీకు? రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే ఆయన అడిగింది ఏంటి? ఆయన ఏం అడగల అసలు. అసలు ఆయన ఇవాళ మీడియాకి ఇచ్చిన కంటెంట్ మొత్తం చెక్ చేసుకోండి, ఎక్కడా లేదు. ఇదే చిరంజీవి గారు నమస్కారం చేసి వినయ విధేయతలతోనే ఆయన అడిగారు మాకు కొంచెం సాయం చేయండి అని. ఆ వీడియో మీరు వదలరుగా. ఇట్లాంటివి వదలండి. అవి కట్ చేసి ఈ రోజు నిజంగా చెప్పాలంటే మీడియా తరపు నుండి ఇవాళ వచ్చిన వీడియో గవర్నమెంట్ కి నిజంగా సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ వీడియో వదిలేరు. ఆ క్లీన్ వీడియోని ఎందుకు పట్టించుకోరు? అది మంచితనం కాదా? మీకు ఆ మంచితనం కనపడదా? వైసీపీ వాళ్ళకి నేను అడుగుతున్నాను, ఆ మంచితనం కనపడదు. ఎక్కడో ఒకడో ఎవడో తీశాడంట వీడియో, ఆడు తీసిన వీడియోని ఒక దాన్ని పట్టుకుని ఇంత మాట అనేసారు. పకోడీ వాళ్ళు కూడా మాకు సలహాలు ఇస్తున్నారు. పకోడీ వాళ్ళు మీరు ఎందుకు మీరు అన్నానంటే అసలు ప్రజల సమస్యల మీద ఏ రోజైనా మాట్లాడారా? మనం మాట్లాడనే మాట్లాడడం. నిన్న ఏలూరు సభలో స్వయాన సీఎం గారు వాళ్ళ ముఖ్యమంత్రి బాబు మీ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళు బాగా నేర్చుకోండి. మీ ముఖ్యమంత్రిని మేము మీకున్న కార్యకర్త ఒక ఆవిడ ఏముందంటే అన్నయ్య మీరు రండన్నా, మీరు ఒక్కసారి వచ్చి నన్ను బ్లెస్సింగ్ ఇవ్వండి. నేను రానులే అమ్మా, ఇప్పుడు రాను, నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వస్తాను. మరి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీడియో పెట్టపోయారా? వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చాడు లేదు అని లేకపోతే ఆవిడనే స్టేజ్ మీద పిలుచుకోవాలి కదా అమ్మా నేను బ్లెస్సింగ్ ఇస్తానని. అంటే ప్రజలు అంటరాని వల్ల మీకు, లేకపోతే మీరు ప్రజల్ని దగ్గర తీసి తెలుసుకోలేదా, లేకపోతే ఏదో ఒకటి బిస్కెట్స్ అంటే ఏంటంటే వాటినే నవరత్నాలు అంటారు, ఏదో ప్రజలకి బిస్కెట్ చేసేసేసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఆ వీడియో ఎందుకు లేదు? ఈ లేదు, దీని మీద ఎవడు అడగట్లేదు కదా అని చేశానని మీరు మాట్లాడుకోండి. ఏం మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళకి ముఖం ఉంది అసలు ఏదైనా మాట్లాడతానికి? అధికార పక్షంలో మీరున్నారు, ప్రతిపక్షంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. జనాలు ఓటర్లు కూడా ఎవరికేయాలో చూసుకుంటారు, వాళ్ళకి రానియే అడుగుతారు. అసలు ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు వ్యాఖ్యలు, చిరంజీవి గారు వ్యాఖ్యలు అన్నారు అదే పేరునని త్రివిక్రమ్ ని ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తున్నా. అదే అందుకని ఆయన ఒక మాట అన్నాడు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల్లో మీరు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా మా ఇండస్ట్రీ మీద కాదు మీరు ఆ ప్రజా సమస్యల మీద పోరాడండి అని ఆయన అసలు చాలా వినమ్రుడై చెప్పాడు. ఆ వీడియో మీకు సరిగ్గా ముందు వినపడినే వినపడదు, వినపడితే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లేకపోతే మంచి మంచి కంపెనీ బ్లూటూత్లు వచ్చినాయి, ఆ బ్లూటూత్లో పెట్టుకుని సౌండ్ 10 సార్లు వినండి, వింటే మీకు అర్థమవుద్ది. ఏమన్నారు? వినమ్రుడై చెప్పాడు, ఆయన రిక్వెస్ట్ చేశాడు, అంతేగాని వ్యాఖ్యలు చేయలేదు. రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. మీరు అది తీసుకోకుండా పకోడీ గల్ తీసుకున్నారు. పకోడీ అనే మాట ఏంటి? కొడాలి నాని అని ఆయన జీవిత చరిత్ర వెనక్కెళ్తే ఏంటి? డ్రైవరు, తర్వాత బొసులు కొన్నాడు. చిరంజీవి గారు వెనక్కెళ్తే ఏంటి? కష్టపడ్డాడు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు, ఈ రోజున ఆయన నంబర్1 పొజిషను. ఆయన స్థానాన్ని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు తీసుకోలేకపోయారే. మళ్ళీ ఆయన స్థానం